हाय अंडी, वेलकम टू मैजिक मॉम चैनल। ई रोज नेनु मीकु सेमिया तो बर्फी एला चेयालो चूपिंचबोतुन्नानु। अंतकंटे मुंदु मीरु गनुक ना वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कने बेल ऐकान उंटुंदि क्लिक चेयंडि। नेनु इप्पुडु वीडियो अप्लोड चेसिना मीकु नोटिफिकेशन वस्तुंदि। इप्पुडु बर्फी चेयडं कोसं చేయడం కోసం ఫస్ట్ ఒక మూకుడు పెట్టేసుకొని అది వేడయ్యాక అందులో జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి। అవి వేగిపోయాక వాటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి। ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా। మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి బరకగా। ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి। వేసుకొని ఒక కప్ సేమియా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి। స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేగించుకోవాలి। కంటిన్యూస్ గా అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే సేమియా మాడిపోతూ ఉంటుంది। సేమియా వేగిపోయిందండి, ఇప్పుడు దానికి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి। మంచిగా కలుపుకోవాలి। ఇలానే పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి, మొత్తం సేమియా అంతా దగ్గర పడాలండి। ఇప్పుడు సేమియా దగ్గర పడిపోయింది కదా, దీంట్లోకి షుగర్ యాడ్ చేయాలి। 1/2 కప్ షుగర్ యాడ్ చేయాలి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/3 కప్పు వరకు వేసుకోవచ్చు। ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి। ఇప్పుడు మళ్ళీ కొంచెం జ్యూసీగా అవుతుంది కదా, వాటర్ వాటర్ అవుతుంది కదా, ఈ వాటర్ కూడా ఆవిరయ్యేంత వరకు ఉంచుకోవాలి। అలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, సేమియా అడుగంటుతూ ఉంటుంది లేకుంటే। ఇలా ఇప్పుడు దగ్గర పడిపోయిందండి, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ నెయ్యి, ఇందాక బరకగా పట్టిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి। చేసి
ఆ సేమియా మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక నైఫ్ తోటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి, గాట్లు పెట్టేసుకొని ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది, ఇలా వచ్చేస్తుందండి సేమియా బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. యమ్మీ యమ్మీ సేమియా బర్ఫీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.